वेलकम टू जीपी इंग्लिश ग्रामर दिस इज जीपी यादव टीचर ऑफ इंग्लिश इन दिस वीडियो लेट अस नो अबाउट क्रिएटिव एक्सप्रेशंस विच विल बी टेस्टेड इन 10th क्लास डियर फ्रेंड्स ई रोज़ मनम ई वीडियो 10th क्लास को संबंधी क्रिएटिव एक्सप्रेशन संबंधी विषयानी चाला डीटेल गा तेलुसुकुंदाम चाला मंदी विद्यार्थुलु मरियु मित्रुलु क्रिएटिव एक्सप्रेशन गुरिंची कोद्दिगा डीटेल गा वीडियो पेट्टमनी कामेंट रूप में गानी फोन द्वारा गानी अडगडम जरिगिंदी मी अंदरि कोरिक मेरकु ई वीडियो मीकु एडिट चेस्तुन्नानु ముఖ్యంగా 10th క్లాస్ లో ద క్వశ్చన్ పేపర్ విల్ బి డివైడెడ్ ఇంటూ 3 సెక్షన్ సెక్షన్ ఏ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ సెక్షన్ బి గ్రామర్ అండ్ వొకాబులరీ సెక్షన్ సి క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్ విచ్ విల్ బి టెస్టెడ్ 30 మార్క్స్ జనరల్ గా క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్ రాయడానికి అబో ఆవరేజ్ గాని ఆవరేజ్ స్టూడెంట్స్ గాని చాలా డిఫికల్ట్ గా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు మరి 10th క్లాస్ విద్యార్థులకు 95 మార్క్స్ రావాలంటే క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్ ఇస్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ దీంట్లో చాలా మంది డౌట్స్ ఇప్పటికీ కూడా అడుగుతానే ఉన్నారు మరి ఎవరైతే ఈ పార్ట్ ను చాలా చక్కగా చేస్తారో వాళ్ళు దే విల్ గెట్ మోర్ దన్ 90 మార్క్స్ మరి ఇందులో మనం చాలా డీటెయిల్ గా చూస్తాం క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్ లో కన్వర్జేషన్ లేదా డైరీ ఎంట్రీ Here we have an internal choice. మన కన్వర్జేషన్ అయినా రాయొచ్చు డైరీ ఎంట్రీ అయినా రాయొచ్చు. మరి కన్వర్జేషన్ రాయాలనా డైరీ ఎంట్రీ రాయాలనా ఏది రాస్తే బాగుంటుంది అని చాలా మంది డౌట్ ఎక్స్‌ప్రెస్ చేసిన సందర్భము. మరి ఇక్కడ ఎలాంటి కన్వర్జేషన్ యూనిట్ వైస్ మనకు ఇంపార్టెంట్ కన్వర్జేషన్ ఏంటి? ఏటి మీద కాన్సంట్రేషన్ చేయాలి? అలాగే డైరీ ఎంట్రీ ఏంటి? అనేది నేను కమింగ్ వీడియోలో మీకు చాలా డీటెయిల్ గా వివరిస్తాను మరి కన్వర్జేషన్ ను చూస్ చేసుకున్నప్పుడు కన్వర్జేషన్ రాయడం కొద్దిగా డిఫికల్ట్ గానే ఉంటుంది మరి కన్వర్జేషన్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ టెక్స్ట్ బుక్ టెక్స్ట్ వల్ లెసన్స్ నుంచి ఒక కంటెక్స్ట్ ఇచ్చి ఆ కంటెక్స్ట్ ను బేస్ చేసుకొని మనవల కన్వర్జేషన్ రాయమని అడుగుతా ఉంటారు ఇది అబో ఆవరేజ్ స్టూడెంట్స్ కు చాలా ఈజీగానే ఉంటుంది మరి బిలో ఆవరేజ్ స్టూడెంట్స్ కు డైరీ ఎంట్రీ ఇస్ సూటబుల్ మరి కన్వర్జేషన్ కు డైరీ ఎంట్రీకి లిటిల్ డిఫరెన్స్ ఏంటంటే డైరీ ఎంట్రీకి ఒక ఫార్మాట్ రూపంలో పెట్టి మనం రాస్తాం కానీ కన్వర్జేషన్ కంత సౌలభ్యం ఉండదు కాబట్టి మరి కన్వర్జేషన్ ఇప్పుడు ఇచ్చినటువంటి మనకు 10 మార్క్స్ కాబట్టి బిట్వీన్ 7 అండ్ 10 ఎక్స్చేంజెస్ నాట్ లెస్ దన్ 7 నాట్ మోర్ దన్ 10 or 12 ఈ మధ్యలో అంటే మనకి ఇట్ ఇస్ బెటర్ టు రైట్ 2 పేజెస్ కన్వర్జేషన్ 2 పేజెస్ రాస్తే మంచిది అన్నమాట మరి అలాగే డైరీ ఎంట్రీ దీనికి కొద్దిగా ఫార్మాట్ ఇస్తాం కాబట్టి మనము నేను దీని మీద చాలా డీటెయిల్ గా వీడియో చేశాను మీరు ఆ వీడియో గనుక చూసినట్లయితే మీకు డీటెయిల్ గా అర్థమవుతుంది నేను ఇక్కడ ఓన్లీ ఇంట్రడక్షన్ పార్ట్ మాత్రమే మీకు అందిస్తున్నాను డైరీ ఎంట్రీ ఇట్ షుడ్ బి రిటన్ ఓన్లీ 1 పేజ్ ఒక పేజీలో రాస్తే చాలు ఎంత పెద్ద డైరీ అయినా కూడా ఇది కూడా ఇట్ ఇస్ టేకెన్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్ ఇది జనరల్ గా అడగరు టెక్స్ట్ బుక్ అడుగుతారు కాబట్టి మరి ఎగ్జామినేషన్ లో ఇచ్చినటువంటి క్వశ్చన్ కన్వర్జేషన్ మీకు ఈజీగా ఉంటే దాన్ని ప్రిపేర్ చేయడం లేదా డైరీ ఎంట్రీ ఈజీగా ఉంటే దీన్ని ప్రిపేర్ చేయడం మరి ఎలాంటి కన్వర్జేషన్స్ అడుగుతారు ఎలాంటి డైరీలు అడుగుతారు అనేది నేను కమింగ్ వీడియోలో మీకు వివరిస్తాను Next, second, letter writing or biographical speech. Here we have internal choice. So either letter writing or biographical speech. ఏదైనా మనం letter writing అయినా రాయొచ్చు biographical speech అయినా రాయొచ్చు. మరి ఇది ఏది రాస్తే బాగుంటుంది అనేది చాలా మంది డౌట్. మరి letter writing కు ఫార్మాట్ ఉంటుంది biographical speech కు ఫార్మాట్ ఉండదు. నేను లెటర్ రైటింగ్ కానీ బయోగ్రఫీ స్కెచ్ గురించి కానీ చాలా డీటెయిల్గా వీడియోలు నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను చాలామంది మిత్రులు స్టూడెంట్స్ కూడా చూడడం జరిగింది మీరు అవి కనుక ఒకసారి చూసినట్లయితే మీకు చాలా క్లారిటీ వస్తుంది మరి లెటర్ రైటింగ్కు ఫుల్ మార్క్స్ పడేదానికి అవకాశం ఉంది ఎందుకంటే లెటర్ రైటింగ్కు 50% మార్క్స్ విల్ బి ప్రొవైడెడ్ ఆర్ అవార్డెడ్ ఫార్ ఫార్మాట్ రిమైనింగ్ 50 మార్క్స్ విల్ బి అవార్డెడ్ ద రెస్ట్ ఆఫ్ ది మ్యాటర్
అలాంటి సౌకర్యం బయోగ్రాఫికల్ స్కెచ్ ఉండదు కాబట్టి మరి లెటర్ రైటింగ్ రాయడమే మంచిది. మరి ఎలాంటి లెటర్స్ వస్తాయి, ఎలా రాయాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. అదేవిధంగా బయోగ్రాఫిక్ స్కెచ్, ఎలాంటి బయోగ్రాఫిల్ స్కెచ్ వస్తాయి, ఎలా రాయాలి. మరి ఇక్కడ లెటర్ రైటింగ్ ఒక పేజీలో రాయాలన్నా, రెండు పేజీల్లో రాయాలన్నా అనేది చాలామంది మిత్రుల డౌటు. మరి సర్వసాధారణంగా లెటర్ ఒక పేజీలోనే రాస్తే మంచిది, కానీ ఒకవేళ లెటరు లెంగ్త్గా ఇచ్చినప్పుడు మనం రెండో పేజీలో రాయడం కూడా తప్పేం కాదు. బయోగ్రఫిల్ స్కెచ్ అయితే ఒక రెండు పేజీల్లో రాయాలి. బయోగ్రఫిల్ స్కెచ్ ఒక 3 పారాగ్రాఫ్స్గా రాస్తే బాగుంటుంది. లెటర్ రైటింగ్ కూడా 2 పారాగ్రాఫ్స్గా కానీ 3 పారాగ్రాఫ్స్గా కానీ ఒక పేజీలోనే రాస్తే చాలా బాగుంటుంది. మరి ఒకవేళ లెంగ్త్ ఆఫ్ ది బాడీ లెటరు లెంగ్త్గా ఉన్నప్పుడు మరి రెండో పేజీ రాయడం కూడా తప్పు కాదు, కానీ కరెక్ట్ ఫార్మాట్ను ఫాలో అవ్వాలి. నెక్స్ట్ థర్డ్ పార్ట్, ఫ్రేమింగ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ లేదా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్. జనరల్గా ఫ్రేమింగ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ చాలామంది దీన్ని డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. మరి ఇంతవరకు మనకు 2015 నుంచి ఇప్పటి వరకు ఈ టెక్స్ట్ బుక్ వచ్చినప్పటి నుంచి మనం ఇదే ఫస్ట్ టైం వీఆర్ గోయింగ్ టు ఫేస్. ఇంతవరకు మనకు ప్రీవియస్ ఎగ్జామినేషన్లో కూడా అడగలేదు. మరి ఇది ప్రధానంగా సి రీడింగ్ నుంచి ఎక్కువగా అడిగేదానికి అవకాశం ఉంది, లేదా ఏ రీడింగ్ నుంచి, సి రీడింగ్ నుంచి కానీ ఏ రీడింగ్ నుంచి కానీ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. కాబట్టి మనం వాటిని ప్రాక్టీస్ చేస్తే ఈజీ అవుతుంది. దీనికి నేను చాలా డీటెయిల్ వీడియో యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను. మీరు ఆ వీడియో కనుక చూసినట్లయితే మీకు చాలా క్లారిటీ వస్తుంది. లేదా ఇది డిఫికల్ట్గా అనుకుంటే మనకు ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్, ఈ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్లో 4 యాక్టివిటీస్ మీద మనకు అడిగేదానికి అవకాశం ఉంది. పై చార్ట్ కానీ, బార్ చార్ట్ కానీ, ట్రీ చార్ట్ కానీ, టేబుల్ చార్ట్ కానీ. పై చార్ట్ ఎక్కువగా అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి పై చార్ట్ మీద అంటే ఒక పై డయాగ్రామ్ ఇచ్చి దాంట్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనము పారాగ్రాఫ్గా రాయమంటారు. దీనికి కూడా నేను చాలా డీటెయిల్గా వీడియోలు పోస్ట్ చేస్తున్నాను. వీటిని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు వీడియోలు చూసినట్లయితే చాలా డీటెయిల్గా అర్థమవుతుంది. ఫ్రేమింగ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్కు ఫ్రేమింగ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ పార్ట్ 1 పార్ట్ 2 అనే 2 వీడియోలు ఉన్నాయి. ఈ 2 వీడియోల్లో నేను చాలా డీటెయిల్గా వివరంగా ఇవ్వడం జరిగిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనుండేటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.